టాలీవుడ్ లో సుదీర్ఘకాలంగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగుతోంది టాలెంట్ అండ్ గ్లామరస్ క్వీన్ సమంత రుత్ ప్రభు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను చాలా ఏళ్లుగా ఫిదా చేస్తున్న ఈ భామ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో పంతాను మార్చుకుని ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సమంత యశోద అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చేసింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఎలాంటి టాక్ వచ్చిందో చూడండి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే యశోద. ఈ మూవీని హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. దీన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి, శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. సరోగసి ద్వారా ఓ బిడ్డను జన్మనివ్వాలని అనుకున్న హీరోయిన్ కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. దీంతో ఆమె కొందరిపై వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనుకుంటుంది. దీంతో ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఈ పోరాటంలో విజయం సాధించిందా అనే అంశాలతో యశోద మూవీ తెరకెక్కింది. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. సమంత రుత్ ప్రభు నటించిన యశోద మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చూసిన వాళ్ళంతా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన టాక్ ప్రకారం యశోద సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా డీసెంట్ గా ఉందని చాలా మంది అంటున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. టాలెంటెడ్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన యశోద మూవీ ప్లస్ లు మైనస్ ల గురించి మాట్లాడుకున్నట్లయితే, అందులో సమంత యాక్టింగ్, నటీనటుల ఎంపిక, కాన్సెప్ట్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, రన్ టైమ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక మొదటి 20 నిమిషాలు కొంత లాగ్ అనిపించినా అది పెద్ద మైనస్ అవ్వదు ఈ సినిమాకి. మొత్తం సినిమా ఎలా ఉంది అనే పాయింట్ కి వస్తే, సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా డీసెంట్ గా తీసిన ఎమోషనల్ థ్రిల్లర్. ఈ సినిమాకు సమంత ప్రాణం పోసింది. మిగిలిన నటీనటులు మంచిగా నటించారు. మరి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాన్సెప్ట్, విజువల్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. మొత్తానికి సమంత తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేసుకుంది. సో చూసారు కదండి సమంత యశోద మూవీకి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.